ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ పౌర్ణమి నాడు మరి శివాలయంలో ఈ విధంగా ఆచరిస్తే సకల సిరి సంపదలు మీ సొంతమవుతాయి అని అంటే శివాలయం రోజు ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు ఈ ఏరువాక పౌర్ణమి నాడు శివాలయంలో తప్పనిసరిగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయటము ఒక పద్ధతి ఆ విధంగా ఆచరించటము విశిష్టత అలా చేయలేని వారు కనీసం ఒక రుద్రమైనా సరే అభిషేకము అనేటువంటిది ఆచరించటము చాలా చాలా మంచిది మరొకటి కూడా ఏంటంటే పార్థివ శివలింగము అని అంటాము పార్థివ శివలింగానికి అభిషేకం చేయటము మరీ విశిష్టత అది కొంతమంది ఇంట్లో ఎక్కువ మందిని పిలిపి పిలిచి బ్రాహ్మణోత్తములు కూడా ఇంటికి పిలిచి ఇంట్లోనే అభిషేకం చేయించాలి అనుకుంటారు అలా చేయించేట్టయితే పార్థివ శివలింగానికి చేయించటము చాలా చాలా విశేషము అందుకు చక్కగా పార్థివ శివలింగము అంటే పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగము పుట్టమన్నులో కొన్ని ద్రవ్యాలు అనేటువంటిది వేస్తారు కొద్దిగా అంటే వాటిల్లో ఏమిటంటే పసుపు గంధము కొంచెం కొద్దిగా పాదరసము అలాగే మరి అందులో వేసేటువంటివి సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్వి అవి వేసి కలిపి శివలింగం చేస్తారు చేసిన తర్వాత ఆ శివలింగానికి చక్కగా అభిషేకము అనేటువంటిది ఆచరిస్తూ ఉంటారు మహాన్యాసం కావచ్చు ఏకాదశి రుద్రాభిషేకం కావచ్చు లేదా ఒక రుద్రమైనా సరే అభిషేకము అనేటువంటిది చేయటం విశిష్టత ఈ విధంగా అభిషేకము అనేది ఆచరించినటువంటి వారికి సకల సిరి సంపదలు కలుగుతాయి అలాగే చక్కని ఆరోగ్యం కలుగుతుంది సంపూర్ణ ఆయుష్మంతులవుతారు అందుకని త వీలైనంత వరకు కూడా ఈ రోజున ఏరువాక పౌర్ణమి రోజున తప్పనిసరిగా అభిషేకము అనేటువంటిది ఆచరించటము చెప్పదగ్గ సూచన ఇది కూడా ఏలినాటి శని కానీ అష్టమ శని అర్ధాష్టమ శని అలాగే శని మహర్దశ అంతర్దశ మహాంతర్దశ ఈ విధంగా బాధపడుతున్నటువంటి వారు తప్పనిసరిగా ఆచరించాలి ఇలా మీరు ఆచరించి చూడండి చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్యంతో పాటు ఆయుష్మంతులవుతారు అలాగే మీరు సకల సిరి సంపదలు అనేటువంటివి కూడా మీ సొంతమవుతాయి ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి